ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి తిరువీధి విహారం. వసంతోత్సవ జల్లుల్లో ఇరు దేవేరుల సమేత స్వామివారి వైభవం. రేపటి నుంచి నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో శుభప్రదం తరగతులు ప్రారంభం. విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకుల మార్గదర్శనం. తిరుచిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర దర్శనం. తిరుపతిలో శ్రీ కోదండరాముడి అభయ ప్రదానం. ఆలయాల కళకు వన్నె తెచ్చేలా వెలుగొందుతున్న ఆధ్యాత్మిక సౌధం. అపూర్వ కళాఖండాలతో ఆకట్టుకుంటున్న తిరుపతి ఎస్వి మ్యూజియం ప్రత్యేక కథనం. గజవాహన సేవలో గోవిందరాజస్వామివారు రాజ టీవీతో మెరిసిపోయారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన స్వామివారు రాజాదిరాజుగా ధగధగాయమానంగా ప్రకాశిస్తూ గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. జీయంగారుల ప్రబంధ పఠనం, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఆహ్లాదభరితంగా సాగిన స్వామివారి వాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొని కర్పూరాహారతులు సమర్పించి ప్రణమిల్లారు. అంతకుముందు వసంతోత్సవపు సుగంధ జల్లులతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం పరిమళించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం మధ్యాహ్నం స్వామివారికి వసంతోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేసి పుణ్యాహవచనం, విశోక్సేనారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచిపై ఆసనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ అర్చక స్వాములు భక్తులపై వసంతాలను సంప్రోక్షణ చేశారు. వసంతోత్సవంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. చిత్తూరు జిల్లాలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సర్వ సైన్య అధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్య నడుమ ఊరేగిస్తూ పుట్టమన్ను సేకరించారు. అనంతరం యాగశాలలో నవధాన్య స్థాపన, కలస పూజలతో అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేసి ఉత్సవాలకు శుభారంభం పలికారు. ధర్మ మార్గం సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా రేపటి తరానికి టీటీడీ నిర్వహిస్తున్న శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు శనివారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 4000 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తొలి రోజు తరగతులకు హాజరయ్యారు. వీరిలో బాలికలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో, అలాగే బాలురకు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో తరగతులు నిర్వహించడంతో పాటు అక్కడే వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం వసతి సౌకర్యం కల్పించింది. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని
ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చిన అర్చక స్వాములు సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరునగరం శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆలవాలంగా వెలుగొందుతున్న మహానగరం. ఎన్నో పుణ్యక్షేత్రాలకు దివ్యధామాలకు నిలయమైన తిరుపతిలో యాత్రికులు తప్పకుండా సందర్శించే పురాతన కళాసౌధం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న టిటిడి శ్రీ వెంకటేశ్వర మ్యూజియం. అరుదైన చిత్రరూపాలు, శిల్పకళా నైపుణ్యం, దేవాలయ ఔన్నత్యమైన అద్భుత నిర్మాణ శైలికి అద్దం పడుతున్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర మ్యూజియం విశేషాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నగరానికే మకుటాయమానంగా వెలుగుందుతూ నిత్య పూజలతో సకల దేవతానిలయంగా భాసిల్లుతోంది. ఆపద ముక్కులవాడి దర్శనానికి తిరుమల చేరుకునే శ్రీవారి భక్తులు తిరునగరంలో తప్పకుండా దర్శించుకునే ఆలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. అటువంటి దివ్య ఆలయానికి అనుబంధంగా ఉత్తర మాడవీధిలో అలరాడుతున్న పురాతన కళాప్రాభవ ఆధ్యాత్మిక ధామం శ్రీ వెంకటేశ్వర వస్తు సేకరణశాల అరుదైన భారతీయ దేవాలయ కళాప్రాముఖ్యతను తెలియజేస్తూ 1983 ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ మనం దేవాలయ వాస్తు నిర్మాణాలు, నమూనాలు, సంప్రదాయాలు, పూజలు, చిత్రపటాలు, మానవాళికి ఎంతో అవసరమైన వేద విజ్ఞానానికి సంబంధించిన పలు కళారీతులను, ఆకృతులను వీక్షించవచ్చు. ప్రాచీన మునుల సిద్ధాంతాల్లోని ప్రామాణికతలకు మనోవిజ్ఞానాన్ని జోడించి ఒకే చోట క్రోడీకరించిన సూత్రాలను కూడా మనం ఈ మ్యూజియాన్ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎంతగానో దోహదపడిన అనేకానేక అంశాల మేలు కలయికగా ఈ మ్యూజియం పేరు పొందింది. ముఖ్యంగా వైష్ణవ మత ఆవిర్భావం, ప్రచారం, విగ్రహ నిర్మాణ కొలతలు, వాస్తు కళలు, ఆళ్వార్లు, వికనస సంప్రదాయం, వైఖానస ఆగమం, పాంచరాత్రం, శ్రీ మహావిష్ణువు సాక్షాత్కార వైభవం, గర్భగుడిలో మూలమూర్తుల భంగిమలు, హస్త విన్యాసాలు, ఆభరణాది అలంకరణలు, దేవాలయ నిర్మాణం, గోపురాలు, అంతరాలయాలు, ముఖమండపాలు, ప్రాచీన శిల్ప నైపుణ్యం, శంకుస్థాపనకు సంబంధించిన పూజా విధానాలు, ఆచరించవలసిన క్రతువులు, విమాన గోపురాలు ఇత్యాది ప్రక్రియలను సవివరంగా తెలియజేస్తూ దాదాపు 72 రకాల నమూనా ప్రదర్శనలు ఈ అద్భుత దివ్య సౌధంలో మనం వీక్షించవచ్చు. అదేవిధంగా దేవాలయ సమగ్ర నిర్మాణంలో పొందుపరిచిన ఆర్కిటెక్చర్, స్థపతి, వర్ధకి, సూత్రగ్రహి, తక్షకి తదితర వివరాల్ని కూడా ఇదే ప్రాంగణంలో విశదీకరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైన అష్టశక్తి స్వరూపిణుల చిత్రపటాలు. దక్షిణ భారతదేశంలో వైష్ణవ మత వ్యాప్తికి కృషి సల్పిన ఆళ్వార్లు వారి దివ్య ప్రస్థాన ఛాయాచిత్ర రూపాలు సందర్శకులకు చక్కటి విజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాయి. పాంచరాత్ర ఆగమంలో పేర్కొన్న 108 ముద్రల చిత్రాలు, ఉత్సవమూర్తులకు ఉపయోగించే దారునిర్మిత వాహన నమూనాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు, హరిదాసుల చిత్తరవులు ఎంతో అపురూపంగా గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా భారతీయ కళా ఔన్నత్యానికి పట్టుకొమ్మల్లాంటి లలిత కళలకు అపూర్వ ఆదరణ లభించేలా పురాణ ఇతిహాసాలను తెలిపే శిల్పాలు, చిత్రలేఖనాలు,
కళాఖండాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని మెండుగా అందజేస్తున్నాయి. ఇక్కడే సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల్లోని పలు పరికరాలు, సాధనాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకా నమ్మాళ్వార్ల సన్నిధులు శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని అతి రమణీయంగా చిత్రకళతో పొందుపరిచిన తీరు శ్రీ వెంకటేశ్వర మ్యూజియం వన్నెలకు మెరుగులు పడుతున్నట్లు ఉంటుంది. విశేషించి మ్యూజియానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం పుస్తకాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇలా శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకున్న భక్తులు తమ తిరుమల యాత్రలో భాగంగా శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని కూడా సందర్శించి అంతులేని అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను ఒడిసి పట్టుకుంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి సర్వదర్శనానికి ఇకపై మీరు గంటల తరబడి వేచి ఉండే పనిలేదు. క్యూ లైన్లలో కష్టాలు పడాల్సిన పని. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయినా నిశ్చింతగా హాయిగా మీరు కోరుకున్న సమయానికే శ్రీవారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. సర్వదర్శనం ద్వారా మీకు నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సర్వదర్శనం టోకెన్ పొందడమే. ఈ టోకెన్ ను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక మీకు కేటాయించిన సమయంలోపు మీరు తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను సందర్శించండి, మీ ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేసుకోండి. సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలో కొలువైన భక్తుల ఇలవేల్పు శ్రీ చంగాళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తులతో కలకల్లాడింది. అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు పసుపు కుంకుమలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని చంగాళ పరమేశ్వరికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి ఆంజనేయసుతుడికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం శనివారం కావడంతో భాగ్యనగర వాసులు భక్తి ప్రపతులతో స్వామివార్లను దర్శించుకుని తరించారు. అలాగే నల్లకుంట శృంగేరి శంకరమఠంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొని శ్రీ శారదాంబ సేవలో పునీతులయ్యారు. ఇక చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి తిరుకళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. చక్కటి అలంకరణలో పల్లకిపై కొలువు తీరిన రాజ్యలక్ష్మీదేవిని భక్తులు మనసారా సేవించి కర్పూర హారతులు అందజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారి ఊంజల సేవ కనుల పండుగగా జరిగింది. పుష్పమాలలు దివ్యాభరణ భూషితంగా అమ్మవారు ఊయలలో వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కడప జిల్లా ఎర్రగుడిపాడులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి అష్టోత్తర అర్చనలు జరిపారు. ఆపై శ్రీ లక్ష్మీదేవి సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజాదికాలు జరిపి హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ సహిత ధర్మరాజుల ఆలయంలో ద్రౌపదీదేవికి పల్లకీ సేవ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా పల్లకీలో ఊరేగించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం మర్రిపాలెంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన విభూది, చందనం తదితర ద్రవ్యాలతో సైవాగముక్తంగా అభిషేకం నిర్వహించారు. అలాగే నవగ్రహ మండపంలో శనీశ్వరుడిని తైలాభిషేకంతో సేవించి
నివేదనలు సమర్పించారు. ఇక విమానాశ్రయం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి శనివారం పూజలు ఘనంగా జరిగాయి. గజపుష్పమాలలు, నవరత్న ఖచ్చిత ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. అలాగే సూర్యనగర్ శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామివారి సన్నిధి స్వామివారి అర్చనలతో కలకల్లాడింది. స్వామివారికి నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మాలలను సమర్పించి ప్రదక్షిణ నమస్సులతో పూజాదికలు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె గోవిందనామస్మరణతో పులకించింది. భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించుకుని పరవశులయ్యారు. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తుల పూజాదికాలతో కలకల్లాడాయి. ఆబాలగోపాలం శ్రీ వెంకటేశ్వరుడి పాదాలను శరణువేడి దాసభక్తి పారాయణుడైన ఆంజనేయుడిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శనివార పూజలు మనోహరంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. గుంటూరు గోరంట్లలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. నగరవాసులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని మనసారా సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా పిల్లలమరి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అర్చకులు స్వామివారి మూలమూర్తిని విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ఆకుపూజ మంగళకరంగా జరిగింది. శనివారం ఆంజనేయ సుతునికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అర్చిస్తే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని స్వర్ణశోభిత కవచం సింధూరంతో అలంకరించి శాస్త్రోక్తంగా ఆకుపూజ నిర్వహించారు. విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి శనివార పూజలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వరుని అర్చకులు తులసీ దళాలతో సుందరంగా మలచిన దివ్యమాలలతో కనుల పండుగగా అలంకరించి అష్టోత్తర శతనామావళితో సేవించారు. విజయనగరం బాలాజీ జంక్షన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని నవావరణ శోభిత సుగంధభరిత పుష్పమాలలతో శోభాయమానంగా కొలువుదీర్చి సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ దేవదేవుణ్ణి స్తుతించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని చింతల వలసలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా భక్తులను కటాక్షించారు. శనివారం తెల్లవారుజాము నుంచే విశేషంగా సాగిన అర్చనలో భక్తులు పాల్గొని నవరత్న ఖచ్చిత దివ్యాభరణ భూషితులైన స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి బంగారుపేటలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో తిరునాళ్లు కోలాహలంగా జరుగుతున్నాయి. 9 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే అమ్మవారి తిరునాళ్లకు భక్తులు అశేషంగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పలురకాల స్వర్ణాభరణాలు, సకల ఆయుధాలతో రమణీయంగా అలంకరించి పుష్పశోభితంగా వీధుల్లో ఊరేగించారు. భక్తులు డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటు కొలితోటలో కొలువైన శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని పుష్పమాలలు, రత్నాభరణాలతో దివ్యంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు దీపహారతులతో అమ్మవారి పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. అలాగే వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. మహిళలు సకల శుభకారిణి కాళికాదేవికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ అన్నవరంలో శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఏకాదశి పూజాదికాల్లో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చక స్వాములు హరిదేవేరికి ఆగమోక్తంగా స్నపనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. దేవదేవుడి ముగ్ధ మనోహర రూపానికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నులు పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చందనం తులసిమాలలను సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతిలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన ఇళం గోవన్ గోవిందరాజన్ బృందం ఆలపించిన భక్తి గీతాలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 87,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.